వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక అసిస్టెంట్ పోస్టుల కోసం ట్రై చేస్తున్నటువంటి అభ్యర్థులకు నమస్కారం. మనం ఈరోజు టాపిక్లకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, స్క్రీన్ మీద వచ్చేది అమెరికాలోని అట్లాంటా అక్వేరియం. ఆ అక్వేరియం ఎలా ఉందో మీరు ఇంట్లోనే ఉండి ఆ అక్వేరియం అందాలను చూసుకుంటూ మన సబ్జెక్టు కూడా తెలుసుకుంటారని ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇక అసలు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎనిమల్ హస్బెండరీ పోస్టుల గురించి ఇప్పటివరకు 16 మోడల్ పేపర్లు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు 17వ మోడల్ పేపర్ ప్రసారం చేస్తున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీట్ ప్రొడక్షన్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎనిమల్స్, అంటే మాంసోత్పత్తి మరియు హ్యాండ్లింగ్ అనే సబ్జెక్ట్ మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి. వాటి సమాధానాలు వెంటనే చెప్తాను. మీకు కావాలనుకుంటే మీకు దోచిన సమాధానం పక్కన రాసుకోండి, కానీ ప్రశ్న తర్వాత వెంటనే నేను సమాధానం చెప్తాను. సరే, ఈ 20 క్వశ్చన్లే కానీ దాని వెనకాల మీరు తీక్షణంగా ఆలోచిస్తే 50 క్వశ్చన్ల వరకు వస్తాయి. వాటిని ఒకసారి చూస్తారని ఆశిస్తూ ఇక అసలు వీడియోలోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి? స్లాటర్ హౌస్లలో యంత్రాలు, పరికరాలు, కలేబరాలు, వాయువులు వాటిని అన్నింటినీ శుభ్రం చేస్తే వచ్చే నీళ్ళు ఏంటి? అపరిశుభ్రమైన నీళ్ళు. వాటిలోని మలినాల్ని తొలగించే ప్రక్రియనే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ అంటారు. అంటే అపరిశుభ్రమైన నీటిలోని మలినాల్ని తొలగించే ప్రక్రియను ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ అంటారు. రెండవ క్వశ్చన్, శానిటైజింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి? ఉపరితలం మీద ఉన్నటువంటి బ్యాక్టీరియాను నిర్మూలించే పదార్థాలని శానిటైజింగ్ ఏజెంట్ అంటారు. జనరల్గా ఆ పదార్థాలలో క్లోరిన్ ఉంటుంది. మూడవ క్వశ్చన్, బోన్ టింట్ అంటే ఏమిటి? ఎముకలకు దగ్గరగా ఉన్నటువంటి మాంసం పాడవడాన్ని బోన్ టింట్ అని అంటారు. నాలుగవ క్వశ్చన్, ఎగ్జాషన్ అంటే ఏమిటి? సీలు వేసే ముందు డబ్బాలో మిగిలి ఉన్న గాలిని బయటకు తీసివేయడాన్ని ఎగ్జాషన్ అంటారు. ఇది క్యాన్ ఫుడ్లలో ప్యాకింగ్ సమయంలో ఈ ప్రక్రియను వాడతారు. ఐదవది, రెడ్ మీట్ అంటే ఏమిటి? మయోగ్లోబిన్ ఎక్కువగా ఉండే మాంసాల్ని రెడ్ మీట్ అంటారు. జనరల్గా బీఫ్ అంటే పశు మాంసం, మటన్ అంటే గొర్రె మాంసం, గోట్ మేక మాంసం, పోర్క్ పంది మాంసం, వీల్ అంటే దూడల మాంసం, హార్స్ చేవల్ లేకపోతే క్యాబెల్లో అంటారు, తర్వాత ల్యాంబ్ మాంసం అంటే గొర్రె పిల్లలు ఒకటి మాంసం. ఈ మాంసాలన్నీ రెడ్ మీట్ కింద వస్తాయి. అంటే పక్షులకు సంబంధించినవి కాకుండా మిగతా అన్నీ రెడ్ మీట్కి సంబంధించినవి అని అర్థం. ఇక ఆరో క్వశ్చన్ విషయానికి వస్తే, మాంసం ఫ్రీజింగ్ చేసే ఉష్ణోగ్రత ఎంత? -20°C. ఏడవ క్వశ్చన్, బీఫ్ను ఫ్రీజింగ్ చేయుటకు మాంసంను నిల్వ చేసే గరిష్ట సమయం ఎంత? అంటే సుమారు 1 సంవత్సరం. అదే గొర్రెలు మేకలకైతేనేమో 7 నుంచి 8 మాసాలు, పంది మాంసానికైతేనేమో 5 మాసాలు. ఎనిమిదవ క్వశ్చన్, మాంసం రంగు దేని గాఢత మీద ఆధారపడి ఉంటుంది? మాంసంలో ఉండే మయోగ్లోబిన్ ప్రభావం వల్ల రంగు గాఢత అనేది నిర్ధారించబడుతుంది. ఇక తొమ్మిదవ క్వశ్చన్, పందిలో హోల్సేల్ కట్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా హ్యామ్లో ఉంటాయి, 28% ఉంటాయి హ్యామ్లో. అంటే మీరు ఆ వీడియోలో మీకు చూపిస్తున్నాను వెనక భాగం, తొడ ప్రాంతంలో హ్యామ్ అని రాసింది, అక్కడ మ్యాక్సిమం మాంసం వస్తుంది, 28% దాంట్లో హోల్సేల్ కట్స్ వస్తాయి. తర్వాత లయన్ ఒకటి నడుము భాగంలో మీకు కనబడుతుంది చూడండి, దాంట్లో 22% వస్తుంది. తర్వాత బేకన్, మీకు అక్కడ బేకన్ అని రాసి ఉంది, అక్కడ 20% వస్తుంది. తర్వాత జవల్,
5%, అంటే దవడ కింద మీకు జవలను రాసింది చూడండి అక్కడ 5%. ఈ విధంగా హ్యామ్ ద్వారా 28%, లయన్ ద్వారా 22%, బేకన్ ద్వారా 20%, జోయల్ ద్వారా 5% హోల్సేల్ కట్స్ ఉంటాయి. ఇక 10వ క్వశ్చన్, మాంసం పైన మైక్రోకోకస్ వల్ల ఏ రంగు మచ్చలు ఏర్పడతాయి? అంటే ఈ మైక్రోకోకస్ ఆశించడం వల్ల మాంసం మీద పసుపచ్చ రంగు మచ్చలు మనకు కనబడతాయి. సపోజ్ నీలం రంగు మచ్చలు కనబడ్డాయి అనుకోండి, సోడోమోనాస్ ఆశించడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. 11వ క్వశ్చన్, వెనిసాన్ అంటే దేని యొక్క మాంసం? వెనిసాన్ అంటే జింక యొక్క మాంసం. అదేవిధంగా మీరు స్లైడ్లో చూడండి, పశువుల మాంసాన్ని బీఫ్ అంటారు, దూడ మాంసాన్ని వీల్ అంటారు, పిగ్ మాంసాన్ని పోర్క్ అంటారు, డీర్ అంటే జింక మాంసాన్ని వెనిసన్ అంటారు, గొర్రె మాంసాన్ని మటన్ అంటారు, పీజియన్ అంటే పావురం మాంసాన్ని స్క్వాబ్ అంటారు, వాటర్ బఫెలో మాంసాన్ని క్యారాబీఫ్ అంటారు, మాంసాన్ని చేవాన్ అంటారు. 12వ క్వశ్చన్, రవాణా సమయంలో గొర్రెలకు ఎంత స్థలం కేటాయించాలి? సాధారణంగా 2 నుంచి 3 లేదా 4 చదరపడుగులు ప్రతి గొర్రెకు రవాణా సమయంలో లారీలో కేటాయించాలి. మరి పందులకైతే 4 నుంచి 13 చదరపడుగులు, పశువులకైతేనేమో 24 నుంచి 26 చదరపడుగుల స్థలం ఒక్కొక్క పశువుకు లారీలో కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఇక 13వ క్వశ్చన్, జ్యూయిష్ పద్ధతిలో ఏ మతస్థులు జంతువులను వధిస్తారు? జంతువులను వధించే పద్ధతి 3 రకాలు ఉంటుంది. ఒకటి జ్యూయిష్ పద్ధతి, హలాల్ పద్ధతి, జట్కా పద్ధతి. జ్యూయిష్ పద్ధతిలో జ్యూయిష్ మతస్థులు పశువుల్ని వధిస్తారు వాళ్ళ పద్ధతిలో. హలాల్ పద్ధతి ఎవరు? ముస్లిమ్స్. జట్కా పద్ధతి అనేది హిందువులు. ఇక 14, కోళ్ళల్లో డ్రెస్సింగ్ శాతం ఎంత ఉంటుంది? కోళ్ళలో 80-82% డ్రెస్సింగ్ శాతం ఉంటుంది. అదేవిధంగా పందిలో 65-80% ఉంటుంది, గేదెలో 57% ఉంటుంది, బీఫ్ పశు మాంసంలో 50-60% ఉంటుంది, గొర్రె మాంసంలో 48-50% ఉంటుంది, మటన్ గొర్రె మాంసంలో 45-55% డ్రెస్సింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. ఇక 15వ క్వశ్చన్, ఇన్సులిన్ మరియు ట్రిప్సిన్ మందుల కొరకు ఏ గ్రంథులను సేకరించాలి? ప్యాంక్రియాస్ గ్రంథుల్ని సేకరించితే వాటి ద్వారా ఇన్సులిన్ అండ్ ట్రిప్సిన్ అనేది మనం తయారవుతుంది. ఓవరీస్ అండాశయాలు సేకరించినాం అనుకోండి, అటువంటప్పుడు ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ను మనం తయారు చేయవచ్చు. పారాథైరాయిడ్ గ్రంథిని సేకరించినాం అనుకోండి, అప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ తయారు చేయవచ్చు. థైరాయిడ్ గ్రంథిని సేకరించినాం అనుకోండి, అప్పుడు థైరాక్సిన్ హార్మోన్ తయారు చేయవచ్చు. వృషణాలు టెస్టిస్ను అనుకోండి, అటువంటప్పుడు హైలురానిడేజ్ అనే పదార్థాన్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక 16 క్వశ్చన్, కేసింగ్స్ అంటే ఏమిటి? మాంసం నిల్వ చేయుటకు అనువుగా తయారు చేయబడే చిన్న పేవులను కేసింగ్స్ అంటారు. 17వ క్వశ్చన్, జెర్మిసైడ్ అంటే ఏంటి? జెర్మిసైడ్ అంటే జెర్మ్స్ను చంపే మందులు, అవే యాంటీసెప్టిక్స్ అండ్ డిజిన్ఫెక్టెంట్స్. జెర్మిసైడ్కి ఉదాహరణ ఏంటంటే పాలిమిక్సిన్ అనమాట. 18వ క్వశ్చన్, మాంసం పుల్లగా కావడానికి ఏ ఆమ్లాలు కారణం? బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రొపయోనిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్, బ్యూట్రిక్ యాసిడ్, ఈ 3 ఆమ్లాల వల్ల మాంసం పుల్లగా అవుతుంది. 19వ క్వశ్చన్, మాంసంను ఉడికించేప్పుడు మాంసం వాసన ఎందుకు అలా వస్తుంది? అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ అనే వాయువు విడుదల కావడం వల్ల మాంసం వండినప్పుడు మనకు ఒక రకమైన వాసన వస్తుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు. 20వ క్వశ్చన్, ఫ్రాంక్ ఫట్టర్స్ను ఎలా తయారు చేస్తారు? ఫ్రాంక్ ఫట్టర్స్ అనేది సాసేజ్లో ఒక రకం. వాటిని తయారు చేయడానికి పశు మాంసాన్ని 60%, పంది మాంసాన్ని 40% కలిపి ఆ సాసేజ్ను తయారు చేస్తారు, వాటినే ఫ్రాంక్ ఫట్టర్స్ అని అంటారు. ఇవి ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి 20 క్వశ్చన్లు. సరే, గతంలో మనం మాట్లాడుకున్నట్టు ఇప్పటికే చాలామంది 5గురిని సబ్స్క్రైబ్ చేసి
నాకు వాట్సాప్ పెడుతున్నారు. రోజుకు ఒక 10 మందికి వాళ్లకు అనాటమీ అండ్ ఫిజియాలజీకి సంబంధించిన మెటీరియల్ పంపిస్తున్నాను. అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక 200 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ వెటర్నరీ విజ్ఞానాన్ని అందించే ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ రైతులకే కాకుండా మీకు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడతాయి. మీరు ఒక్కొక్క ప్రోగ్రామ్ కనుక చూస్తే కనీసం 5 బిట్స్ దొరుకుతాయి. ఉదాహరణకు పశుగ్రాసాలు ఉంది, విత్తనాలు ఎన్ని, ఏ రకం పశుగ్రాసం, ఎంత సాగు చేయాలి, లంపీ స్కిన్ డిసీజ్కు ఏ వ్యాక్సిన్ కొత్తగా వచ్చింది, బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ వేటికి చేయాలి, ఏ వయసులో చేయాలి, దాన్ని కలిగించే ఆర్గానిజం పేరేంటి, అదేవిధంగా పశువులు అండోత్పత్తి ఎప్పుడు జరుగుతుంది, పశువులు చూలి కట్టాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. ఏది దంతాలు, దంతాలు అనేది క్లోనింగ్ అంటే ఏంటి అని, తర్వాత డీబీకింగ్ అంటే ఏంటని, తర్వాత రా మిల్క్ ప్యాశ్చరైజ్డ్ మిల్క్ వ్యత్యాసం ఏంటి, ఇంకా మనకు దేశీయ జాతి పశువులేంటి, సంకరజాతి పశువులేంటి, ఇటువంటి వివరాలన్నీ మీకు ఉపయోగపడే ఉన్నాయి. అయితే రైతులు మాత్రం మామూలుగా క్యాజువల్గా చూస్తారు. మీరు మాత్రం ఆ ఒక్కొక్క ప్రోగ్రామ్ చూసేప్పుడు ఒక పెన్ను కాగితం దగ్గర పెట్టుకుంటే మీకు కనీసం ఆ 200 బిట్లలో ఒక్కొక్క దాంట్లో ఒక 5-6 పాయింట్ దొరికినా దాదాపు 1000 బిట్స్ మీకు దొరికినట్టే అవుతుంది. కాబట్టి మీరు ఆ వెటనరీ విజ్ఞానంలోని ప్రోగ్రామ్స్ను ఖాళీగా ఉన్న సమయంలో చూస్తారని ఆశిస్తూ, తద్వారా మీరు వెటనరీ విజ్ఞానాన్ని పొందుతారని, అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరింత సమాచారం మీకు గ్యారంటీగా అందుతుందని నా నమ్మకం. సరే, 18వ మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్.